हेलो गाइस, ई रोज मेमु एबीएस एब्सोल्यूट बारबेक्यू नेशन దగ్గరికి వచ్చాం. ఈ ప్లేస్ వచ్చేసి ముష్రం బాగ్ లో ఉంది. మన సబ్‌స్క్రైబర్స్ కి ఏ పంపరా? చలో లోపలికి వచ్చేసాం. లోపల చాలా బాగుంది. హీరో వచ్చేసి ఫ్యామిలీ సిస్టమ్ అన్నమాట. ఇంకా 10 మెంబర్స్ వచ్చిన ఇక్కడ కూర్చోవాలి. ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ తో వస్తే ఈ చివర్లో కూర్చోవాలి. 4 మెంబర్స్ వచ్చినా లేకపోతే 3 మెంబర్స్ వచ్చినా ఈ లైన్లోనే కూర్చోవాలి. చూడొచ్చు లోపల ఎంత బాగుందో. కూర్చున్న తర్వాత ఇలా ఒక వెయిటర్ వచ్చి మనతో మాట్లాడతాడు అన్నమాట. మన ఏబిఎస్ బార్బిక్యూ నేషన్లో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి. ఇలా ఒక 3 to 5 మినిట్స్ మాట్లాడతాడు. అందులో ఏమేమి ఉన్నాయో, ఆ మెన్యూలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఇలా ఒక్కొక్కటి స్టార్టర్స్ తీసుకురావడం స్టార్ట్ చేశాడు. చాలా తెచ్చాడు. చికెన్, పైనాపిల్, పపాయ, ఫిష్, ప్రాన్స్ తీసుకొస్తూనే ఉన్నాడు. కింద ఫైర్ ఉంటుంది, అన్నీ మెల్లిగా తిప్పుకుంటూ అన్నీ వేడి చేసుకుంటూ తినడమే. తర్వాత గర్చుప్ తీసుకొస్తాడు. నేను మాత్రం అయితే గర్చుప్ని అవాయిడ్ చేసిన, ఎందుకంటే ఇన్ని స్టార్టర్స్ ఉన్నప్పుడు నేను గర్చుప్ని ట్రై చేయను. నేను స్టార్టర్స్ ఎప్పుడు తింటానా అని వెయిట్ చేస్తున్నా. తర్వాత బేబీ క్రిస్మికాన్ తీసుకొచ్చాడు, చాలా బాగుంది. పైనాపిల్ భయ్య, పైనాపిల్ అయితే సూపర్ ఉంది. తేనెలా కాల్చి తీసుకొని వచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది పైనాపిల్. నాకైతే సూపర్ నచ్చింది పైనాపిల్ స్లైడ్స్. వెయిటర్ అయితే చాలా బాగా సర్వ్ చేశాడు. నేనైతే ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాను. నా నోట్లో కూడా నీళ్ళు రావడం స్టార్ట్ అయ్యాయి. చలో మొత్తానికి అయితే తిన్నాను. మా ఫ్రెండ్తో చెప్తున్నాను చాలా బాగుందని, చాలా బాగుంది. తర్వాత స్టార్టర్స్ అన్నీ వేసుకున్నాను. చికెన్, ప్రాన్స్ అండ్ గ్రీన్ చికెన్ ఇవన్నీ చాలా బాగున్నాయి. వెయిటర్ని అడుగుతున్నా ఏం తీసుకొచ్చామని. తందూరి చికెన్ అంట ప్లస్ కబాబ్స్, చికెన్ కబాబ్స్ తెచ్చాడు. అవి కూడా చాలా బాగుంది. తందూరి చికెన్ అయితే సూపర్ ఉంది. కబాబ్స్ కొంచెం లైట్గా, అంత టేస్ట్ లేవు కానీ తందూరి చికెన్ అయితే చాలా బాగుంది. స్టార్టర్స్ మాత్రం అయిపోయిన కొద్ది తీసుకొస్తూనే ఉన్నాడు. నాకైతే ఇంకా తినాలనే ఉంది. సో తీసుకొస్తూనే ఉంది మొత్తం కూడా, ఏం అనుకోవట్లేదు. చాలా ఇప్పటికీ ఎన్ని తిన్నాంరా? ఒక 10 తిన్నామా? ఈ పర్సన్ నిన్న నైట్ నుంచి కలవర జరుగుతుండవు. ప్రాన్స్, చికెన్, ఫిష్ అది అని చెప్పి ఇప్పుడు ఎట్లా ఉందిరా? బాగున్నాయా? అంటే ఎట్లా ఉంది మంచి? సూపరా, సూపరా. ఏమేసుకున్నాం? చికెన్, ప్రాన్స్. నువ్వేమేసుకున్నావు? నువ్వేంటండి? చికెన్ తందూరి. స్టార్టర్స్ కంప్లీట్ చేసినాం. అన్ని ప్లేట్లల్లో అయిపోయినాయి. ఇంకా తింటూనే ఉన్నాడు. మేమైతే కంప్లీట్ చేసినాం. ఇవ్వ నాది పవన్ది కంప్లీట్ అయిపోయింది. వంశీ కూడా కంప్లీట్ అయిపోయింది. వాడు ఇంకా మెల్లగా తింటుండే అనమాట. ఎందుకంటే వాడు అంతే, వాడు ఏమి ఏమంటారు, పుడి మెల్లగా మెల్లగా ఫీల్ అవుతూ ఊరేగించు తింటాడు.
మొత్తానికి ఇక కంప్లీట్ చేసినాం, ఏం లేదు ఇక్కడ. ఓన్లీ ఇది ప్రాన్స్ ఒకటి, ఫిష్ ఒకటి ఉంది. చెప్తా అప్పుడు శ్రీలంక ఫిష్ అంటున్నా కదా, శ్రీలంక ఫిష్ ని ఫస్ట్ టైం ట్రై చేసిన ఎంత సూపర్గా ఉందంటే అది అసలు మర్చిపోలేని టేస్ట్. అది అంత సూపర్గా ఉంది, మళ్ళీ ఎప్పుడు తింటానో తెలియదు కానీ ఇది మళ్ళీ మాత్రం ట్రై చేయాలి, పక్క ట్రై చేయాలి. శ్రీలంక ఫిష్ వాజ్ సూపర్. చూడండి ట్రై చేయాలి. ఇది వచ్చేసి తమ్మ దమ్మ మరి ఏం రాదు దమ్మ మరి ఇవన్నీ వెజ్ అన్నమాట. పునుగులు, మిర్చీలు, వడలు, పకోడీలు ఇవన్నీ ఉన్నాయి. పావు బాజీ ఉంది అండ్ మిర్చీలు వేసిస్తున్నాడు వేడివేడిగా. మనం ఆర్డర్ ఇస్తే మిర్చీలు వేసిస్తాడు వేడివేడిగా. అండ్ ఇక్కడ ఇంకో ఇదంతా వెజ్. అండ్ నాన్ వెజ్లో వచ్చేసి డక్, షార్క్ అండ్ రాబిట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవే మేము ఆర్డర్ ఇచ్చాం. ఏంటి ఆప్టమస్ ఇచ్చాం అండ్ డక్ ఇచ్చాం, రాబిట్ ఇచ్చాం. ఆర్డర్ చేసిస్తున్నాడు, చూడాలి ఎలా ఉంటుందో. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఆ త్రీ, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇలా నీట్గా సర్వ్ చేసి ఇచ్చాడు, ర్యాబిట్, ఆప్టోపస్, షార్క్, పాస్తా అండ్ పిజ్జా. ట్రై చేశాను ఆప్టోపస్ అండ్ ర్యాబిట్, షార్క్ ట్రై చేశాను. అంత కాసేం లేదు కానీ పర్లేదు, బెటర్, అంత టేస్ట్ ఏం లేకుండా. మొత్తానికి అయితే అన్నీ కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ డిజర్ట్స్ ఒక్కటి మిగిలింది, అది తినేసి అయిపోతుంది. ఇంటికి పోవడే డిజర్ట్స్ ఒక్కటి తింటే అయిపోతుంది. ఇంటికి చెక్ చేసాడు తినేసి మంచిగా. ఐస్ క్రీమ్స్లో నాకు నచ్చే బెస్ట్ ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్. బటర్ స్కాచ్ తర్వాత ఇంకే ఐస్ క్రీమ్ అని నచ్చిందంటే ఈ ఐస్ క్రీమే. దీని పేరు పాన్ ఐస్ క్రీమ్ అన్నమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఆర్డర్ ఇచ్చా, ఇంకోసారి కూడా ఆర్డర్ ఇచ్చా, తిన్నాక కూడా టూ టైమ్స్ ఆర్డర్ ఇచ్చా. చాలా అంటే చాలా నచ్చింది నాకు పాన్ ఐస్ క్రీమ్. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కంటే పాన్ ఐస్ క్రీమే చాలా బెటర్. సూపర్ 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 సూపర్. ఇవి వచ్చేసి సలాడ్స్ అండ్ గులాబ్జామ్, రసగుల్లా, జిలేబీ, కేక్స్, గులాబ్జామ్స్. ఈ ఐస్ క్రీమ్ గులాబ్జామ్స్ అయితే సూపర్ ఉంటుంది కాంబినేషన్. ఐస్ క్రీమ్ విత్ గులాబ్జామ్ ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి తిని చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూసారు కదా ఫుడీ లవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓ డింపుల్ అబ్బాయి. చిన్న పెట్టుకో.